నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం సింహాచలం నరసింహగిరి ప్రదక్షిణ పురస్కరించుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు ఈ సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గిరి ప్రదక్షిణ ఏర్పాట్ల వివరాలను ఆయన వెల్లడించారు మంగళవారం తెల్లవారుజాము నుండి సింహాచల గిరి ప్రదక్షిణ మొదలవుతుందని ఈ ప్రదక్షిణలో 3 లక్షల నుండి 4 లక్షల వరకు భక్తులు పాల్గొంటారని చెప్పారు పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్న కారణంగా 4000 మంది అదనపు సిబ్బందిని నియమించామని తెలిపారు అదే విధంగా 17 లక్షలతో విద్యుత్ దీపాల ఏర్పాటు భక్తులు కాలిపాటన నడిచే రహదారులను మరమ్మతులు చేయించినట్లు పేర్కొన్నారు అలాగే 32 కిలోమీటర్ల రహదారి మేరకు 30 స్టాల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు స్టాల్స్ త్రాగునీరు కుర్చునే అవకాశంతో పాటు 300 టాయిలెట్స్ ఏర్పాటు చేశామని అన్నారు టెంపుల్ తరపున అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకి అంటే 12వ తారీఖున ఎర్లీ మార్నింగ్ నుంచే భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకు 4 to 5 lakhs भक्त वेदा की अवकाश दाख संबंधी एर्पट विषयानी वस्ते सुमार 32 किलोमीटर पैध गतंत पोचे अधिक मैं एर्पट जी सुमार मन 17 लाख पैचल को कास्ट तो इल्यूमिनेशन मन अटे लाइट प्रॉपर लाइट एर्पट्ठा दी तो मन को ఆలయంద రోడ్డు ప్యాచ్ వర్క్స్ గాని చిన్న రిపేర్స్ గాని చేయడం జరిగింది అలాగే మెట్ల మార్గములో కూడా ఏ పాటలు సౌకర్యాలు పంచడం జరిగింది దీని మనకి ఈ 32 కిలోమీటర్స్ పరిధిలో ఆల్మోస్ట్ 30 ప్లేసెస్ లో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ స్టాల్ లో మనకి బేసిక్ ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం గాని దానికి దగ్గరలోనే టాయిలెట్స్ గాని అలాగే కూర్చోడానికి కూడా కుర్చీలాంటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది 40 స్వచ్ఛంద సంస్థలు తమ సేవలు అందిస్తున్నాయని తెలిపారు 2.5 లక్షల లీటర్ల మంచినీటిని జీవీఎంసీ సహకారంతో అందించామని అన్నారు వర్షాలు పడుతున్న రీత్యా భక్తులు తమ వెంట గొడుగులు కూడా తీసుకొని వస్తే మంచిదని సూచించారు దీంతో పాటు సుమారుగా ఒక 40 స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళు ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చారు సో వాళ్ళందరూ కూడా మనకు ఈవో సింహాచలం టెంపుల్ వారి సహకారంతో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడైతే మనకు నీడ్ అండ్ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ వాళ్ళని ప్లేస్మెంట్ చేయడం జరిగింది దెన్ మనకి వాటర్ బబుల్స్ బేసిక్గా మనకి సుమారుగా అంటే మనకు 2.5 లక్షల లీటర్ల రిక్వైర్మెంట్ దృష్టిలో పెట్టుకొని వాటర్ బబుల్స్ కూడా మనం జీఎంసీ సహకారంతో ఏర్పాటు చేసుకున్నాము టైం టు టైం వెహికల్స్ కూడా వచ్చి ఫిల్లింగ్ చేస్తాయి ఇది కాకుండా మరి కొన్ని చోట్ల ప్లాస్టిక్ బ్యాన్ ఉన్నప్పటికీ కొన్ని చోట్ల చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ కూడా అంటే రీసైకిల్ చేసేదానికి స్కోప్ ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ కూడా కొన్ని అమల్లోకి తెస్తున్నాం అంటే ఒక రోజు కాబట్టి ప్లస్ భక్తుల సౌకర్యార్థం కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్నాం